Hello friends, welcome back to my channel. Please do subscribe. Iroju 5 minutes lo ready ayipoyi quick breakfast chesi chupistunanu garlic paratha. Munduga deeniki kavalsina padarthalu ento chuddam. Nenu deeni kosam 2 cupula godham pindi teeskuntunanu. Ippudu ee pindi loki ruchiki sarpada uppu chilli flakes koddiga turumina vellulli యాడ్ చేస్తాను. ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా వేసుకుని మనం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని కలుపుకుందాం. పిండి టెక్స్చర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ స్మూత్ బ్యాటర్ లాగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం నిదానంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే పిండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలి. మనం కలిపేటప్పుడే ఈ వెల్లుల్లి అంతా కూడా పిండిలోకి బాగా మిక్స్ అయిపోతుంది. మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా 5 నిమిషాల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది. మీడియం టెక్స్చర్ ఉంది. ఈ విధంగా కలిపేసుకుని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత చిన్న చిన్న పరాటా సైజులో వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు బాగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకోవైపు కాల్చుకోండి. మనం కాల్చుకునేటప్పుడు ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల పరాటా ఇంకా బాగా కాలుతుంది. అంతేకాకుండా క్రిస్పీగా కూడా ఉంటుంది. రెండు వైపులు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాల్సి ఉంటుంది. అంతే, ఎంతో ఈజీ గార్లిక్ పరాటా రెడీ. మనము అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్లో దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇందులోకి కొబ్బరి పచ్చడి కానీ టమాటో పచ్చడి కానీ మంచి కాంబినేషన్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.